కేసు మీద రోజు ఫాలోఅప్ రాస్తున్నారు కదా ఇవాళ చూశారు కదా ఈనాడు పత్రికలు ఎట్లాంటి ప్రొజెక్ట్ చేసినారు నిన్న హైకోర్టు గతంలో ఏదైతే సుదీర్ఘ కాలం పాటు విచారించింది అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద దాని మీద వార్తలు రోజుల తరబడి వార్తలు రాశారు వంద ఒక ఫుల్ పేజీ కథనాలు కూడా రాసుకొచ్చారు ఈ ప్రభుత్వ వ్యవహార శైలి మీద ఎట్లుంది అట్లుందంటూ తెలుగుదేశం తరపున వాదించిన లాయర్లందరి ఉపన్యాసాలని అక్కడ కోర్టులో మాట్లాడిన మాటలన్నిటిని ఫుల్ పేజీ రాసుకొచ్చారు అదే సందర్భంలో ప్రభుత్వ వాదనలను పక్కన పెట్టేవాళ్ళు న్యాయమూర్తులు కామెంట్లను కూడా రాసేవాళ్ళు డిబేట్లు చేసేవాళ్ళు నిన్న సుప్రీంకోర్టు ఆ తీ తీర్పుని కొట్టేసి మళ్ళీ విచారించండి అని చెప్పి వార్నింగ్ ఇస్తే అంటే వార్నింగ్ అనకూడదు ఆదేశిస్తే ఇప్పుడు దాని వార్త పక్కన పెట్టేసి అవినాష్ హైలైట్ చేశారు అదే సందర్భంలో సుజనా చౌదరికి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న వార్త ఎప్పుడన్నా రాస్తున్నారా ఈనాడు జ్యోతి సత్యనారాయణ సాక్షి రాసుకొస్తుంది ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అది కూడా బీజేపీలో ఉన్నాడని కాదు తమకి తెలుగుదేశం మనిషి అన్నటువంటి కసితో బ్యాంకుల నుంచి ఆరు వేల కోట్లు రుణాలు తీసుకుని అక్రమంగా దాడి మళ్లించిన వ్యవహారంలో కంపెనీల మీద సీబీఐ ఈడీ కేసులు నమోదు చేసినందున వ్యక్తిగతంగా తనపై లుకౌట్ నోటీసులు ఎత్తివేయాలని మాజీ ఎంపీ సుజనా చౌదరి కోరడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది విదేశీ పర్యటనకు అనుమతిస్తున్నాం కదా అని నోటీసులు కొట్టివేయాలని కోరడం సరికాదని తేల్చి చెప్పింది తనపై లుకౌట్ నోటీసుల్ని సస్పెండ్ చేయాలని ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి విదేశీ పర్యటనకు అనుమతించాలని కోరుతూ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ జరిపారు సీబీఐ తరఫున స్పెషల్ పీపీ నాగేంద్ర కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్ పిటిషన్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు ఆరు వేల కోట్ల కుంభకోణంలో సుజనా ప్రధాన పాత్ర సోత్రధారని సీబీఐ వాదించింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయని కూడా తెలిపింది పెద్ద ఎత్తున డొల కంపెనీలు తెరిచి వాటి పేరుతో రుణాలు పొందిన తర్వాత వాటిని మూసేశారని పేర్కొంది ఈ నేపథ్యంలో ఆయన మీద లుక్అవుట్ నోటీస్ ఎత్తమని చెప్పింది